పావుభాజి తయారు చేయు విధానము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆలు. నేను ఆలుని కుక్కర్లో ముందుగానే ఉడికించి ఇట్లా మెత్తగా చేసి పెట్టుకున్నానండి. బఠానీలు కూడా అట్లే ఉడికించి పెట్టుకున్నాను. టమాటో ముక్కలు సన్నగా తరుక్కోవాలి. పావుభాజీ మసాలా 3 స్పూన్స్, ఉప్పు, కారము, కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా సన్నగా తరుక్కోవాలి, లావుగా తరుక్కోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ పావుభాజీ కూరకి ఉల్లిపాయలు లావుగా తరుక్కోకూడదండి, సన్నగానే తరుక్కోవాలి. ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. కూరకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని కొంచెం ఇట్లా కలయి తిప్పాలి. అప్పుడు ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే. ఉచ్చిటికడి పసుపు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఉచ్చిటికడి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకుని ఇట్లా కలయి తిప్పేసి మూత పెట్టుకుని 1 నిమిషం ఉడికించుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టుకోవాలి. టమాటా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఈ పచ్చి బఠానీ ఉడికించుకున్నాం కదండి, అది మెత్తగా చేసేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. ఈ బఠానీ పేస్టు మళ్ళీ ఆలు కూడా ఉడికించి ఇట్లా మెత్తగా చేసేసుకుంటే, మెత్తగా చేసేసుకుని వేసేసుకోవాలి. ఇది కూడా
దీంట్లో పావు బాజీ మసాలా 3 స్పూన్లు తీసుకున్నానండి, ఇది కూడా వేసుకోవాలి. కూరకు సరిపడినంత కారం తీసుకోవాలండి. నేను 2 స్పూన్స్ వేసాను, మీరు కావాలంటే కారం ఎక్కువైతే ఇంకో 1 స్పూన్ అట్లా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. వేసుకుని ఇట మొత్తం కలిసేటట్టు ఇట కలయి తిప్పేసి వాటర్ పోసుకోవాలి. వాటరు ఒక్కసారి పోసుకోకూడదండి, ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇట్లా కలయి తిప్పుతూ పోసుకోవాలి. ఇది కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుందండి. ఈ పావు బాజీ కూర గట్టిగా ఉంటే బాగుండదు. ఈ స్మాషర్తో ఆలు బఠానీ వేసాం కదండి, మనం ఆల్రెడీ మెత్తగా చేసుకుని వేసిన ఈ స్మాషర్తో అది ఇంకా మెత్తగా అయ్యేంతవరకు అనుకోవాలి. అప్పుడే పావు బాజీ కూర టేస్టీగా ఉంటుంది. మీకు ఇట్లా వీడియోలో చూపించే విధంగా అనుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలండి. మరి గట్టిగా ఉన్నా ఈ పావు బాజీ కూర బాగుండదు. తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకోవాలండి. మూత తీసి చూసుకోవాలండి అయిపోయింది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం చీజ్ వేసుకోవాలండి. చీజ్ వేసుకుని మొత్తము కలిసేటట్టు ఇట్లా కలయి తిప్పాలి. తర్వాత వేరొక బాణీలు తీసుకుని దాంట్లో మీ దగ్గర చీజ్ ఉంటే అది వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి. ఆయిల్ కన్నా ఇవి బాగుంటాయి, నెయ్యి కానీ చీజ్ కానీ బాగుంటుంది. మనం పావుని తీసుకుని ఇట్లా మజ్జిగా ఇట్లా కట్ చేసేసి 2 వైపులా కాల్చుకోవాలండి. నేను నెయ్యితో కాలుస్తున్నానండి పావుని.
అట్లా కాల్చుకునేసి బాజీతో సర్వ్ చేసుకుంటే పావు బాజీ రెడీ అయిపోతుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.